ఆమెకి రిపోర్టర్ కావాలని ఉంటుంది. కానీ పాపం ఏం చేయగలదు, త్వరగా ఆమెకు పెళ్లి చేస్తారు. పెళ్ళయ్యాక కూడా ఇష్టాలను ఎవరు వదులుకుంటారు చెప్పండి? రోమా కూడా అలాగే తన ఇష్టాలను వదులుకోలేదు. రోమా డ్రాయింగ్ రూమ్ లో గట్టిగా అరుస్తూ ఉంటుంది. దేశాన్ని పాడు చేశారు, ఇదెక్కడి న్యాయం చెప్పండి? ప్రతి ఒక్కరూ ఓటు వేస్తారు, ప్రతి విషయం తెలుసుకునేందుకు పూర్తి హక్కు ఉంది, రైట్ టు ఇన్ఫర్మేషన్. అత్తగారు భయపడి డ్రాయింగ్ రూమ్ లోకి వెళ్తుంది. ఏంటేంటి, నీకేమైంది రోమా? ఏమైంది నీకు? నీ హక్కుల గురించి మాట్లాడుతున్నావు? మన ఇంటి ముందుకి ఊళ్ళో వాళ్ళు వచ్చి అరుస్తున్నారు. పక్కింటి ఆవిడ కూడా ఫోన్ చేసి కోడల్ని కొడుతున్నావా, ఎందుకు అలా గట్టిగా అరుస్తోందని అడుగుతోంది. కొట్టడమా? నన్నెందుకు కొడతారో ముందు ఆ విషయం చెప్పండి. ఒక మనిషి మీద చేయలేపటం మానవత్వం అంటారా? ఒక కోడలికి గుర్తింపు అంటూ ఏమీ ఉండదా? లేకపోతే ఒక ఆడది పరా ఇంటికి వచ్చి దెబ్బలు తినడానికి పుట్టిందా? రోజు నేను నాతో పాటు దేశం మొత్తం ఈ విషయం తెలుసుకోవాలని అనుకుంటోంది. అప్పుడే అక్కడికి రోమా భర్త సిద్ధాంత్ వస్తాడు. అయ్యో మమ్మీ, నీకు చెప్పడం మర్చిపోయాను. రోమాకి రిపోర్టర్ కావాలని ఉండేది, కానీ వాళ్ల నాన్న తనకి పెళ్లి చేసేశారు. అందుకే అప్పుడప్పుడు ఆమె లోపలి రిపోర్టర్ ఇలా బయటికి వస్తూ ఉంటుంది. అయితే రోజు ఇలా ఇంట్లో తమాషా చేస్తుందా? ఎక్కడ కుదరదని తనతో చెప్పు. అది చెప్పి అత్తగారు అక్కడి నుండి వెళ్లిపోతుంది. తర్వాత రోమా తన భర్తతో ఇలా అంటుంది. చూడండి, నేను సూటిగా చెప్తున్నాను, నేను జర్నలిజం కోర్స్ చదువుకుంటాను, తర్వాత రిపోర్టర్ కూడా అవుతాను. ఆ విషయం వదిలే రోమా, నేను బానే సంపాదిస్తున్నాను కదా. ఏమీ అనుకోకు, ఒక మాట చెప్తాను. నేను మన పెళ్లికి ముందే చెప్పాను, నాకు ఉద్యోగం చేసే భార్య అస్సలు అవసరం లేదని. నాకు సింపుల్గా ఉండే హౌస్ వైఫ్ కావాలి. తను ఇంటిని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటే చాలు. సరేలేండి. తర్వాతి రోజు రోమా అత్తగారికి భోజనం పెట్టి వెళ్లి టీవీ ముందు కూర్చుంటుంది. టీవీలో యాంకర్ గట్టిగా అరుస్తూ వార్తలు చదువుతూ ఉంటాడు. రోమా టీవీ చూస్తూ లేచి నిలబడుతుంది. నేను చెప్తున్నాను, నువ్వు చెప్పేదే కరెక్ట్. అదెలా కుదురుతుంది? నేను అడుగుతున్నాను, ఎలా అమ్మాయిలు ముందుకు వెళ్తారు? సమాజంలో ఇలాంటి దుర్మార్గులు ఉన్నంత వరకు, వాళ్ల కలలను చెరిపేసేంత వరకు. తర్వాత రోమా అత్తగారి వైపు చూస్తుంది. ఒక్క నిమిషం, నువ్వు నా వైపు ఎందుకు చూస్తున్నావు? ఎందుకంటే నాకు కూడా రెక్కలున్నాయి, వాటి సహాయంతో నేను గాల్లో ఎగరాలనుకుంటున్నాను. రోమా, ముందు నువ్వు నాకు అర్థమయ్యే భాషలో మాట్లాడడం నేర్చుకో. ఏంటిది, ఎప్పుడు చూసినా ఏదో రాజకీయ నాయకుల్లా మాట్లాడతావు, నాకు విసుగొస్తోంది. కోడలి భాషలో నాతో మాట్లాడు, అర్థమైందా? ఒకరోజు అత్త కోడళ్ళిద్దరూ గుడికి వెళ్తూ ఉంటారు. దారిలో ఒక వ్యక్తి ఒక అమ్మాయితో గొడవ పడుతూ ఉంటాడు. అత్తయ్య ఆగండి, ఒక ఆడదాని మీద దౌర్జన్యం జరుగుతోంది, నేనిప్పుడే వెళ్లి అతని సంగతి తేల్చేస్తాను. రోమా వెళ్లి ఆ వ్యక్తి చెంప మీద గట్టిగా కొడుతుంది. ఆడదంటే ఏమనుకున్నావు నువ్వు? బలహీనురాలనా లేక ఏ పని చేత కాదనా? ఓ మనిషి, నిన్ను కన్నది ఓ ఆడదని మర్చిపోకు. ఇంకా ఆడవాళ్ళంటే నువ్వు అంత చులకనగా చూస్తావా? నిన్ను చూస్తేనే సిగ్గుగా ఉంది, అసలు నీకెంత ధైర్యం? ఏ అమ్మాయితో ఆ వ్యక్తి గొడవ పడుతున్నాడో ఆ అమ్మాయి రోమాని ఆపేందుకు చాలా ప్రయత్నం చేస్తుంది. కానీ రోమా మాత్రం తను నేర్చుకున్న మాటలన్నీ ఆ అమ్మాయితో చెప్తూనే ఉంటుంది. రోమా ఆపకుండా అలా మాట్లాడుతూ ఉండగానే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్లంతా వచ్చేస్తారు. అప్పుడు ఆ అమ్మాయి రోమా చెంప మీద గట్టిగా కొడుతుంది. ఏమైంది? సహాయం చేస్తే కూడా రోజులు బాగోలేవు. ఎవరడిగారు నిన్ను సహాయం చేయమని? ఎందుకు సహాయం చేశావు చెప్పు. నువ్వు సిగ్గుపడు, ఏ సంబంధం లేకున్నా ఇద్దరు గొడవ పడుతుంటే దూరడానికి నువ్వెవరు? నేను ఈ స్వతంత్ర భారతదేశ పౌరురాలి, ఇంకా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూడడం నా మొదటి కర్తవ్యం. అత్తగారు కోడలి మాటలు వింటూ చేతులతో తల బాదుకుంటూ ఉంటుంది. అంటే నువ్వు దేశంలో అన్నింటికన్నా పెద్దదైన సుప్రీంకోర్టువా, లేక న్యాయాన్ని నడిపించే నాలుగో పిల్లర్వా? ఈయన నా భర్త, నేను పుట్టింటికి వెళ్తానని అడుగుతున్నాను. ఆయన నీకెందుకు చెప్పాలి? మేం మొగుడు పెళ్ళాలో ఎందుకు గొడవ పడుతున్నామో? పో ఇక్కడి నుండి, లేకపోతే పోలీసులు పిలిచి లోపల వేయిస్తాను, అర్థమైందా? రోమా తన అత్తగారితో కలిసి ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఏం చెప్పమంటారు అత్తయ్య, మంచి చేయబోతే కూడా అర్థం చేసుకునేవాళ్లే లేరు. ఉన్నారు, సహాయం చేస్తే అర్థం చేసుకునేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నీలాంటి పిచ్చివాళ్ళు చేసే సహాయానికి కాదు. సహాయం చేసే పేరుతో నువ్వు డ్రామాలు ఆడతావు చూడు, అది కరెక్ట్ కాదు కోడలా. నీ పిచ్చి పనులతో నాకు విసుగొస్తోంది. అలా రోజంతా రోమా రిపోర్టర్ లాగా పిచ్చి మాటలు మాట్లాడుతూనే ఉంటుంది. ఒకసారి దారిలో, ఒకసారి ఇంట్లో, అందరూ ఆమె పిచ్చి పనులతో విసిగిపోతుంటారు. ఒకరోజు, బాబు నువ్వైతే ఆఫీస్కి వెళ్ళిపోతావు, నువ్వు వెళ్ళాక నీ పెళ్ళాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. నీకు చివరిసారిగా చెప్తున్నాను, ఏదో ఒకటి చేసి తనని మార్చుకో, లేదంటే మీరిద్దరూ ఇల్లు వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోండి. అయ్యో అలా మాట్లాడితే వింటమ్మా, సరే మేము ఇంట్లో నుండి వెళ్ళిపోతాం, తర్వాత నా పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో. సిద్ధాంత్ కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
కానీ అందరూ అంటారు కదా కన్న తల్లి కన్న తల్లే అని కోడల్ని మార్చే ఉపాయం ఆమె స్వయంగా ఆలోచిస్తుంది. రమా ఇదిగో ఈ ఫారం తీసుకో. ఏం ఫారం అత్తయ్య? నువ్వు రిపోర్టర్వి కావాలని అనుకున్నావు కదా. మీ నాన్నగారు ఎలాగూ నీ కళ తీర్చలేదు, కానీ మేము మీ నాన్నగారు లాంటి వాళ్ళం కాదు. ఇదిగో తీసుకో, రేపటి నుండి క్లాస్కు వెళ్ళు. పొద్దున్నే 6 గంటలకు బయలుదేరి ఆర్టీసీ బస్సులో కాలేజ్కి వెళ్ళు. ఇంకో విషయం, ఇంటి గురించి ఆలోచించకు, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ అత్తయ్య, మీరు చేసి చూపించారు. ఎన్నో ఏళ్ల నుండి ఏ అత్తగారు చేయని పని. మీరు చాలా గొప్పవారు. నేను చెప్తున్నాను, చరిత్రలో మీ పేరు బంగారు అక్షరాలతో రాసి పెడతారు. ఏ అత్తగారైనా ఇలా కోడలికి సహాయం చేస్తుందా? సరేలే, ఇంకా ఆపు, నువ్వు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకో. ఇంకేముంది, 10 గంటల వరకు నిద్రపోయే రోమా 6 గంటలకి రెడీ అయ్యి వెళ్లి బస్సు ఎక్కాల్సి వచ్చేది. అత్తగారు చేసిన వేడివేడి చపాతీలు తినడానికి బదులుగా చల్లని చపాతీలు తినాల్సి వచ్చేది. అయినా కూడా రోమా అవన్నీ భరిస్తుంది. సమస్య ఎప్పుడు వస్తుందంటే ఒకరోజు రోమా ఏడుస్తూ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు. నేను రిపోర్టర్ని కాను, నేను ఏ జర్నలిజం కోర్సు చదువుకోను. ఎందుకు కోడలా, ఏం జరిగింది? నువ్వు భయం లేకుండా ధైర్యంగా ఉండేదానివి. నేనెలా ఉండేదాన్నో నాకే గుర్తులేదు. అత్తయ్య ఈ రోజు నన్ను వాళ్ళు పెద్ద పెద్ద గొడవలు జరిగే ఏరియాకి పంపించారు. అక్కడ రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు నాకు దెబ్బలు కూడా తగిలాయి. చాలా నొప్పిగా ఉంది అత్తయ్య. ఏంటి అలా మాట్లాడుతున్నావు? నువ్వు ఈ దేశ యువతరానివి. ఈ రోజు దేశానికి నీలాంటి యువకుల అవసరం చాలా ఉంది. దేశాన్ని మారుస్తానని నువ్వు కన్న కలలన్నీ 2 లాటీ దెబ్బలు తగిలేసరికి మర్చిపోయావా కోడలా? దేశాన్ని నేనేమి మార్చలేను, అది నా వల్ల కాదు. ఏదో ఇంట్లో కూర్చుని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేదాన్ని. ఇదంతా నా వల్ల కాదత్తయ్యా. ఇప్పుడు నాకు ఏ జర్నలిస్ట్ రిపోర్టరు అవ్వాలని లేదు. సీతగారు మొత్తం రోజంతా టీవీ ముందు కూర్చుని రకరకాల సీరియల్స్ చూస్తుండేది. ఆమె కొడుకు ఒక పెద్ద కంపెనీలో పెద్ద ఆఫీసర్గా పనిచేస్తుంటాడు. తన కొడుకు పెళ్లి గురించి సీతగారు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. నా కాబోయే కోడల కోసం నేను అచ్చం ఇలాంటి గాజులే చేయిస్తాను. తులసిని చూసావా, ఎంత అందంగా ఉందో. ఈ గాజులన్నీ నకిలీవమ్మా. ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి చూడు, బంగారం ఎంత కాస్ట్లీ ఉందో. అయినా మన చుట్టుపక్కల వారిని ఎవరినైనా నువ్వు చూసావా? ఎంత బరువైన నగలు వేసుకున్న వాళ్ళను చెప్పు. సీతగారు ఆలోచనలు పడిపోతారు. అతను చెప్పింది కూడా నిజమే, కాని ఆమెకు చుట్టుపక్కల ఉన్నటువంటి కోడళ్లు కాదు, తులసిలాంటి కోడలే కావాలి. తన కోడలు ఎంత అందంగా ఉండాలంటే చుట్టుపక్కల వాళ్లందరూ చూస్తూ ఉండిపోవాలి. రాత్రి కొడుకు ఇంటికి రాగానే సీతగారు అతనితో ఇలా అంటారు. బాబు, నువ్వెంత సంపాదిస్తున్నావు, చూడ్డానికి కూడా హీరోలా ఉంటావు, తొందరగా పెళ్లి చేసుకోరా. ఓకే అమ్మా, నీతో అదే విషయం నేను మాట్లాడాలనుకుంటున్నాను. మా ఆఫీస్లో కోమల్ అనే ఒక అమ్మాయి ఉంది, ఆమె అంటే నాకు చాలా ఇష్టం. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం కూడా. వద్దు వద్దు, అసలే వద్దు. ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయిని నిన్ను అసలు పెళ్లి చేసుకొనిచ్చేది లేదు. నీకు పెళ్ళంటూ జరిగితే కేవలం తులసితోనే. అమ్మాయి అంటే తులసియే. ఎంత అందంగా ఉంటుందో, అంత సంస్కారం కూడా ఉంది. అత్తగారికి సేవ, ఇంట్లో వాళ్ళందరి బాగోగులు, నిర్ణయాలు కూడా ఎంత బాగా తీసుకుంటుందంటే ఎంత బంగారం కురిపించేలా ఉంటాయి. కోడలిగా నాకు తులసిని మాత్రమే తెచ్చివ్వు. కొడుకు ఎంతగానో చెప్పి చూస్తాడు తను ఇంకొకరిని ప్రేమించాను అని, కాని తల్లి అతని మాట వినదు. ఓడిపోయిన కొడుకు ఒకరోజు సీరియల్ హీరోయిన్ తులసిని ఇంటికి తీసుకొస్తాడు. ఇద్దరి మెడలో పూలదండలు కూడా ఉంటాయి. ఏడు కొండలవాడ వెంకటరమణ, నా కళ్ళను నిజంగా నేనే నమ్మలేకపోతున్నాను. అప్పుడే తులసి పక్కనే ఉన్న గ్లాసులోని నీళ్లు నేరుగా సీత ముఖం మీద పోస్తుంది. ఇప్పుడు నమ్మేవా ముసల్దానా? అయినా ఇందులో నమ్మడానికి ఏముంది? నేనేమైనా దేవకన్యనా? మీలాగా నేను మనిషినే. ఓకే, ఈ బరువైన డ్రెస్లో చాలా వేడిగా ఉంది. రమణ్ ప్లీజ్, నా గదిలోకి చూస్తావా? ఆయన నా గది ఎక్కడుంది? తులసి నేరుగా తన గదిలోకి వెళ్ళిపోతుంది. జ్యూస్ తీసుకుని రావా నా గదిలోకి ప్లీజ్. తులసి చాలాసేపటి నుండి ఈ బరువైన డ్రెస్ మేకప్ నగలు వేసుకుని ఉంది కదా, అందుకే పాపం అలిసిపోయి ఉంటుంది. అదంతా సరే, కాని అసలు మన ఇంట్లో ఏ సీరియల్ షూటింగ్ జరగబోతోంది ఇప్పుడు? గడసరి అత్త, సొగసరి కోడలు, ఆ సీరియల్ షూటింగా ఏమిటి? అయ్యో అమ్మా,
నేను తనని పెళ్లి చేసుకున్నాను. నువ్వే కదా నాకు చెప్పింది కోడలిగా నాకు తులసిని తీసుకురమ్మని. అందుకే తులసిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాను. అయ్యా బాబోయ్, నిజంగానే తులసి? తులసి నా కోడలిగా వచ్చిందా? నేనైతే నమ్మలేకపోతున్నాను. నేను 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 ఇప్పుడే వీధిలోని వాళ్ళందరినీ, బంధువులను భజన చేస్తున్నానని చెప్పి అందరికీ నా కోడల ముఖం చూపిస్తాను. అదంతా నువ్వు చూసుకోమ్మా, అదంతా నాకు అర్థం కాదు. ముందు నువ్వు జ్యూస్ తీసుకుని తొందరగా మా గదిలోకి తీసుకురా. లేట్ అయితే కోపం వచ్చి తులసి వెళ్ళిపోతుంది. ఒక్క నిమిషం ఆగు నాన్న, అలా మాట్లాడతావేంటి? ఒక గ్లాస్ జ్యూస్ ఇవ్వకుండా నేను నా సెలబ్రిటీ కోడల్ని ఎలా బాధ పెడతాననుకున్నావు? అత్తగారు కిచెన్లోకి వెళ్లి తన సెలబ్రిటీ కోడలి కోసం జ్యూస్ తయారు చేస్తుంది. తర్వాత జ్యూస్ గ్లాస్ తీసుకుని కోడలి గదిలోకి వెళ్తుంది. గదిలో తులసి వన్ పీస్ డ్రెస్ వేసుకుని నిలబడి ఉంటుంది. తులసి, నువ్వెలాంటి డ్రెస్సులు వేసుకుంటావా? వద్దొద్దమ్మా, అస్సలు బాగోలేదు. ఈ డ్రెస్ నీకు నిజంగా బాగోలేదు. నీకు చీర, తల మీద కొంగు, హెవీ జ్యువెలరీ వేసుకుంటే అందంగా కనిపిస్తావు. తులసి, అంత అవుట్డేటెడ్ పేరా? నా పేరు షెర్లీ, షెర్లీ. అయ్యో వద్దు కోడలా, నీకు తులసి పేరే చాలా బాగుంది. అన్నట్టు సాయంత్రం చాలా మంది వస్తున్నారు నిన్ను చూడ్డానికి. బాగా రెడీ అయ్యుండమ్మా నువ్వు. దానికి సపరేట్ గా చార్జ్ అవుతుంది. ఓ అలాగే, తప్పకుండా. చార్జ్ అంటే? అర్థం కావటం లేదు రమణ్, కోడలు ఏం మాట్లాడుతోంది? అమ్మా, వీళ్ళు ప్రతి పనికి డబ్బు తీసుకుంటారు కదా, ఈమెకు కూడా అలవాటైపోయింది ప్రతి పనికి డబ్బు అడగటం. నువ్వేం టెన్షన్ పడుకు, నువ్వు వెళ్ళి పూజకి ఏర్పాట్లు చేసుకో. కొన్ని కర్బూజా ముక్కలు, యాపిల్ ముక్కలు కట్ చేసి పంపించండి. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేసే ముందు నేను ఫ్రూట్స్ తింటాను. అలాగే కోడలా, ఇప్పుడే పంపిస్తాను. నువ్వింట్లో వంట చేయటం మొదలు పెట్టేంత వరకు కూడా నువ్వు నీకిష్టమైనవన్నీ హాయిగా తింటూ ఎంజాయ్ చేయి. అత్తగారు సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సీత, ఏంటి ఇలాంటి కోడలు తెచ్చుకున్నావు నువ్వు? ఎప్పుడు చూసినా నువ్వే పనిచేస్తూ కనిపిస్తున్నావు. కోడలు ఎప్పుడూ కూర్చొనే ఉంటుంది. ఇలా ఉంటుందని తెలిస్తే రామన్ పెళ్లి ఆ అమ్మాయితోనే జరిపించేవాళ్ళం కదా. ఆ అమ్మాయి బాగా చదువుకున్నా సంస్కారవంతురాలని విన్నాను. ఈ తులసి గురించి నేను అంతా కనుక్కున్నాను. తాను ఇంటర్ కూడా పాస్ అవ్వలేదట. మీరు ఆగండి, వికీపీడియాలో అయితే ఉంది కదా. అందరూ వచ్చి ముఖం చూసేగానే కోడలేమో కిచెన్లో ఉంటుంది, నేనేమో రెస్ట్ తీసుకుంటాను. సాయంత్రం కొంతమంది తులసిని చూసేందుకు వస్తారు. సీత వదినా, కోడలొచ్చిందని మాతో చెప్పనేలేదు ఎందుకు? అవునులే, అందరికీ టీలు టిఫిన్లు పెట్టాల్సి వస్తుందని. ఈ రోజుల్లో ఒక స్టైల్ నడుస్తోంది, అమ్మాయి వాళ్ళ దగ్గర నుండి డబ్బు తీసుకుని ఇంట్లో చిన్న పార్టీ ఏర్పాటు చేసి అందరినీ పిలవండి. వెళ్లే ముందు నాలుగు లడ్డూలు కూడా ఇవ్వండి. ఏమంటారు? ఇంకా ఆపండి, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారే. మేము ఒక్క రూపాయి కట్నం కూడా తీసుకోలేదు. మీరు నా కోడలి ముఖం చూశాక అప్పుడు తెలుస్తుంది నా కొడుకు ఎవరిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడో. సీతగారు కోడల్ని రమ్మని పిలుస్తారు. కోడలా? ఓ తులసి కోడలా, కాస్త మా ముందుకొస్తావా? వీధిలోన ఆడవాళ్లంతా వచ్చారు నీ ముఖం చూసేందుకు. తులసి, ఈ అత్త గొంతు దెయ్యంలాగా ఉందే. అప్పుడే కోడలు తులసి అందరి ముందుకి పొట్టి డ్రెస్ వేసుకుని వస్తుంది. ఏంటత్తయ్యా, ఏంటి అందరూ కూర్చుని మీటింగ్ పెట్టారు? వీళ్ళకి నా ముఖమే చూడాలనుంటే ఈరోజు సాయంత్రం 8 గంటలకు టీవీలో చూడమని చెప్పండి, నేను కనిపిస్తాను. ఓకే, సరే చూడండి. బాబోయ్, ఏమా తులసి కాదు, షెర్లీ. నా పేరు షెర్లీ. అందరూ తొందరగా నా ముఖం చూసినందుకు పేమెంట్ ఇచ్చి ఇక్కడి నుండి వెళ్ళిపోండి. నాకు పడుకునే టైం అవుతుంది, టైంకి నిద్రపోవడం చాలా అవసరం నాకు. చాలు పోవమ్మా, అయితే అవ్వచ్చు నువ్వు హీరోయిన్వి, కానీ మర్యాదగా మాట్లాడు. మేము కూడా పేరున్న పెద్దింటి వాళ్ళమే. అక్కడి వాళ్ళందరూ కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇలా చేసావేమిటి? మేమంతా ఎన్నో ఏళ్ల నుండి కలిసింటున్నాము, అందర్నీ బాధ పెట్టావు నువ్వు. సీరియల్లో మాత్రం నువ్వు పెద్దవాళ్లతో ఎంతో ప్రేమగా మాట్లాడతావు. అది సీరియల్ అమ్మా, మాకు స్క్రిప్ట్ రాసి ఇస్తారు. నాకు అసలైన జీవితంలో నేనిష్టం వచ్చినట్టుగా జల్సాగా ఉంటాను, అది కేవలం నటించడం వరకే. అర్థమైందా అన్నట్టు
నా గదిలోకి వేడిగా ఒక టీ పంపించండి. ఏ ఆపు, బయటికి వెళ్ళు. ఇలాంటి కోడలు నాకు అసలు వద్దు. టీవీలో ఒకలాగా, బయట ఒకలాగా. ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇక్కడ నుండి వెళ్ళిపోనవు. అప్పుడే అక్కడికి ఆమె కొడుకు రమణ్ వస్తాడు. అతనితో పాటు చీరలో అందమైన శిల్ప ఉంటుంది. అమ్మా, తులసిని పంపించేస్తున్నావు కదా, నేను శిల్పాని పెళ్లి చేసుకుంటాను. నేను శిల్పాని ప్రేమిస్తున్నానమ్మా. ఏ అమ్మాయి ఎంత బాగుందో. ఏదైనా సీరియల్లో నటిస్తే హీరోయిన్ కన్నా అందంగా కనిపిస్తుంది. అయితే మీరు నన్ను కోడలిగా ఒప్పుకుంటున్నారా? అవునమ్మా, ఒప్పుకుంటున్నాను. మరి నేను? సీత ఆమెకు డబ్బు ఇచ్చి ఇలా అంటుంది. ఇదిగో నీ పేమెంట్ తీసుకో.